నాగ్పూర్ టు అమరావతి గ్రీన్ఫీల్డ్ హైవే రూట్ మార్చాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్ను ముట్టడించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన రైతులు నాయకులతో కలెక్టర్ కార్యాలయానికి ప్రదర్శనగా వచ్చారు. రైతుల భూములను అన్యాయంగా లాక్కుంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని అఖిలపక్షాల నాయకులు హెచ్చరించారు. హైవే రూట్ మార్చాలని లేదంటే ప్రస్తుతం ధర ప్రకారం డబ్బులు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సిపిఎం రాష్ట్ర కార్యదర్శులు కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం, కాంగ్రెస్ సిపిఐఎంఎల్, టీడీపీ కార్మిక రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఇష్టం లేకుండా రైతు భూమిని లాక్కునే హక్కు వాడికి ఎవడిచ్చాడు? వాడి అప్ప సొమ్మ ఇది, ఎవరి సొమ్మ ఈ భూమి? ఇది మన తాత సంపాదించిన భూమి, మన కష్టంతో ఉన్నటువంటి భూమి. మనం ఇప్పించకుండా పోలీసులు తీసుకొచ్చి, పోలీసు బలగాలు తీసుకొచ్చి భూమి లాక్కుంటావా? ఎంత ధైర్యం నీకు? నీ పోలీసు కాదు, మిలిటరీ దిగని మేమందరం ఉంటాం. మీరు గట్టిగా ఉంటే మీతో మేము ఉంటాం. వాడు మిలిటరీ దిగొచ్చినా సరే, సాక్షాత్ దేశం అంతా దిగొచ్చినా సరే, మిమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు. మీరు అంగీకరిస్తే తప్పితే, మీరు అంగీకరించే వరకు పోరాటం నడవాల్సిందే. నడిచే విధంగా ఉండాలంటే గుండెల్లో పైన దానికి స్థానం ఉండద్దు. ధైర్యం ఉంటేనే ఏ మనిషి అని బతుకుతాడు. ధైర్యం ఉండేది ఎవరికైనా అంటే రైతులకు మాత్రమే ఉంటుంది. అదే ధైర్యం ఉన్న రైతులు అప్పుడప్పుడు మోసపోతూ ఉంటారు. మోసపోవద్దు. ఇవాళ ఇందాక అనేక వివరాలు చెప్పారు, వాడు జోన్కి వెళ్ళట్లేదు, దానివల్ల పెద్ద ఉపయోగం కూడా లేదంటున్నారు. ఇది మన ఇంకొక బైపాస్ కూడా ఉందంటున్నారు. ఇది మన కోదాడ, ఇక్కడ పొడిగిట్టు కోదాడ. అంటే నేను అనుకున్నా, మరి ఖమ్మం నుంచి మా కొత్త కూడా ఎవరెందుకు పట్టించుకోవట్లేదు? ఇంత అందరికి ప్రేమ కదా, రోడ్డు మీద ప్రేమ, డబ్బుల మీద ప్రేమ. మా కొత్త కూడా మాత్రం ఒకటి ఉండదు. ఇవన్నీ ఒత్తడిగా అంటున్న అంటున్న మందికి ఒక రోడ్డు అమ్మంటే ఒక రోడ్డు, ఒక రోడ్డు అమ్మంటే ఒక రోడ్డు. ఎవరి కోసం వేస్తున్నారు ఈ రోడ్డు? రైతుల కోసం కాదు, కాంట్రాక్టర్ల కోసం, అందులో ఉన్నటువంటి వేల కోట్లు తినేటువంటి పెద్ద పెద్ద వాళ్ళ కోసం. ఆ వేల కోట్లలో వేల కోట్ల మళ్ళా కమిషన్ వచ్చేటువంటి ప్రభుత్వ పాలకుల కోసం ఈ రోడ్లు.